మీడియా మిత్రులందరూ నమస్కారం. రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పగటి దొంగలాగా దొరికిపోయింది. రైతుల తిరుగుబాటు చూసి, రైతుల ఆగ్రహావేశాలు చూసి దిగొచ్చిన ప్రభుత్వం మళ్ళీ నిన్న ప్రకటించింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి గారు కూర్చొని ఒప్పుకున్నారు. 22,37,000 మందికి రైతులకు ఇచ్చినాం, ఇంకా 17,13,000 మంది రైతులకు ఇవ్వాల్సి ఉందన్న మాట ఒప్పుకున్నారు. ఇది మీ లెక్క ప్రకారం. వాస్తవ లెక్కలైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి మీరు చెప్పింది దాదాపుగా 39,50,000 లెక్క చెప్తున్నారు. కానీ బ్యాంకర్ల లెక్క ప్రకారం 50,00,000 పైగా రైతులు ఉన్నారు, 49,000 కోట్ల రూపాయలు మేము లోన్లు ఇచ్చి ఉన్నాం 2,00,000 రూపు అనే మాటను బ్యాంకర్లు చెప్తూ ఉన్నారు. ముందుగా మీరు కూడా ఆ మాటను ఒప్పుకున్నారు ప్రకటించినప్పుడు. బ్యాంకర్లను సమావేశానికి పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క 50,00,000 పైగా రైతులు, 49,000 కోట్లు. సరే, దాన్ని మీరే 41 తెచ్చిండ్రు, చివరికి 31 దగ్గర ఖాయం చేసిండ్రు. కానీ నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి 22,37,000 మందికి ఏమో మాఫీ చేసినాం, ఇంకా 17,13,000 మందికి బాకీ ఉన్నాం. 31,000 కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు. దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులు ఆందోళనలో ఉన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవాలి అనే విషయంలో ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు, తలా ఒక మాట మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు. ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందని డ్యాన్స్ చేసేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి డ్యాన్సే చేసేసాడు, అయిపోయింది మాఫీ చేసేసాను. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కు నెలకు నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేం చేయాలి, మా నాయకులు చేయాలి. ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్ధాలు మాట్లాడుతూ, నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం అక్షరం పచ్చి అబద్ధం అనే మాట. రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినావు, చేయి, నువ్వు చేస్తావా ఇప్పుడు, లేదా క్షమాపణలు చెప్తావా, చెంపలు వేసుకుంటావా? తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది, అందరూ చేసేసినా అని చెప్పినావు. నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా 17,13,000 మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలేయాలి, చెంపలు వేసుకోవాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. అది చేయడమే కాదు, వెంటనే ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం. ఒకరేం బ్యాంకు ఇవ్వమంటున్నారు, ఒకరేం వ్యవసాయ శాఖ అధికారి దగ్గర ఇవ్వమంటున్నారు, ఇంకోరేం మీ సొసైటీ ఇవ్వమంటున్నారు. అసలు ఎక్కడికి పోవాలి రైతులు? ఒకరేం కలెక్టర్ కాడికి ఇవ్వమని అంటారు. ఒక్కొక్క మంత్రి తల ఒక తీరుగా రైతుల్ని గందరగోళపరుస్తున్నారు. మీ చేసిన తప్పులకు రైతులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి.
మొత్తం రైతుల సంఖ్య, మీరు చేయదలుచుకున్న రైతుల సంఖ్య, దానికి సరిపోయే డబ్బులు, ఏ తేదీ లోపల అమలు చేస్తారో, బ్యాంకుల ఖాతాలో డబ్బులు, రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పాలి. రైతులను రోడ్ల మీద తిరగమని, బ్యాంకుల దగ్గర పోమని, బ్యాంక్ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి, వ్యవసాయ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి. మా దగ్గర ఏం లేదు పొమ్మంటున్నారు వాళ్ళు. స్వయంగా నేనే మాట్లాడినా వ్యవసాయ శాఖ అధికారులతో, పాపం చిన్న ఉద్యోగస్తులు, సార్ మాకేం తెలుస్తుంది సార్, మేమేం చేయాలి సార్, అసహాయంగా మాట్లాడుతున్నారు పాపం. నిజంగానే వాళ్ళ దగ్గర ఏముంటుంది, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఏముంటుంది? లోన్ తెచ్చుకునేదానికి వ్యవసాయ శాఖ అధికారికి సంబంధమే లేదు. లోన్ ఇచ్చే బ్యాంకర్కు, తెచ్చుకున్న రైతుకు మాత్రమే సంబంధం ఉంటుంది. వారే చెప్పిండ్రు, మొత్తం స్టాటిస్టిక్స్ అంతా ఇచ్చిండ్రు, ఆధార్ వివరాలు సరిగా లేని 165,000, ఖాతాలు తప్పులున్న 150,000, రేషన్ కార్డు లేని వాళ్ళు 483,000, 200,000 పైన రుణాలు ఉన్న వాళ్ళు 800,000 ఖాతాలు. క్లియర్ బైఫర్కేషన్ కూడా ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు. మరి ఇంత స్పష్టంగా ఉన్నాక మొత్తం అయిపోయింది, దేశంలో ప్రపంచంలో ఎవరు లేని, నేనే చేసినా ఎట్లా డ్యాన్స్ ఇస్తారండి? ఏం దగ, ఏం మోసం? ఇన్ని 200,000 మంది రైతులను మోసం చేయొచ్చు ఒకటేసారి? తప్పించుకుంటారా ఇంతమంది నుంచి? ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ? ప్రతిపక్షాలు విమర్శ చేస్తే మాట్లాడుతున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ప్రతిపక్షంగా పని మొదలు పెట్టలేము మేము. ఇవాళ వేలాది గ్రామాల్లో జరుగుతున్న విషయమంతా రైతాంగం స్వయంగా అప్పుడు వాళ్ళ వివరాల కొరకు వెళ్ళి, బ్యాంకు వెళ్ళినప్పుడో, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడో, మీరు చెప్పిన అధికారి దగ్గర వెళ్ళినప్పుడో, అక్కడి నుంచి సరైన సమాధానం లేని పక్షంలో రైతులు రుణం మీద కూర్చుంటున్నారు. వచ్చి మేము ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడి నుంచి మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు మేమేం రైతుల దగ్గర పోయి ఆర్గనైజ్ చేయలే, పైగా రైతులు ఆందోళన చేస్తే భయపెట్టిస్తారు, పోలీస్ స్టేషన్లో పిలిచి కూర్చోబెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే భయపెట్టిస్తారు. పాపం పోలీసులను ఉపయోగించుకొని రాజ్యం చేయొచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ సాగవు, ప్రజల ఆగ్రహం ముందట మంచిది కాదు. ఇంకొకటి ఏం మాట్లాడతారండి, 200,000 రుణం పైన ఉన్న రైతులు, మీరు మిగతాయి కడితే మేము వేస్తాం. ఎంత ద్రోహం, ఎంత మోసం! నువ్వు వేసే 200,000 వేయి, ఆ రైతు ఆ బ్యాంకర్ చూసుకుంటారు మిగతాది. రెన్యువల్ చేయాలంటే మిగతాది కడితే చేస్తా అంటాడు బ్యాంకర్, కట్టుకుంటాడు ఆ రైతు. ఏదైనా ఇబ్బంది ఉన్నాయని ఆ రోజు ఆలస్యంగా కట్టుకుంటాడు. కానీ నువ్వు వేసినాక నేనే ఇస్తా అనేది ఏంది ఇది? ఎంత దుర్మార్గమైన కండిషన్ ఇది! నువ్వు ఆయన ఏదో ఇబ్బంది ఉంటే తెచ్చుకోండి, ఒక 500,000 తెచ్చుకోండి ఒకవేళ అనుకుందాం. నువ్వు 3 తెచ్చి కడితేనే నేను వేస్తా అంటే 3 ఏంచి తేవాలి? 3 రూపాయలు వడ్డీకి తేవాలి నా రైతు ఏంచి తేవాలి? నువ్వు వేసిన 2 వేసాయి అంతే, మిగతాది వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. నీ 2 పడ్డాక ఇన్నో అన్నో బదులు అడుకొచ్చుకుంటారు, మిగతా కూడా కట్టుకుంటారు, మళ్ళీ రెన్యువల్ చేయించుకుంటారు. కానీ మీరు వేసినాక మేము వేస్తామా అది కూడా అడుగుతున్నారు రైతులు. నాకు స్వయంగా నాకే చెప్పారు నిన్న మన రైతులు, సార్ ఆ 2 వాళ్ళు ఏ లోపల వేస్తారో, ఏ లోపల మమ్మల్ని కట్టమంటారో ఒక డేట్ ఇవ్వమనండి. ఇది రైతాంగం నాకు చెప్పిన విషయాన్ని నేను మాట్లాడుతున్నా. ఏ తారీఖు లోపల మేము మిగతా అన్ని జమ చేయాలి చెప్తే మేము ఆ తారీఖు లోపల చేస్తాం, ఆ తారీఖు లోపల ప్రభుత్వం కూడా 2 చేస్తే మళ్ళీ మేము తెల్లారి తెచ్చుకుంటాం. ఈయన అప్పుసప్పు చేసి తెచ్చి కట్టుకుంటాం. మరి మేము అవతల ఇంత అప్పు తెచ్చి వడ్డీ తెచ్చుకున్నాక, బయట వడ్డీ తెచ్చుకొని కట్టినాక మళ్ళీ ప్రభుత్వం చేయకపోతే మా బాధ ఇట్లా ఏం చేయాలి మేము? ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి, రైతాంగం అడుగుతున్నమాట, ప్రభుత్వం నుంచి మాకు స్పష్టత కావాలి. మీరు చెప్తున్న ఈ 17,13,000 మంది పైన రైతులు ఏదైతున్నారో
వీళ్ళకు ఒక సమాచారం ఇవ్వండి క్లియర్గా, ఇగో ఈ తారీఖు లోపల మీకు వస్తాయి 2 లక్షల పైన ఉన్న వాళ్ళు, ఇగో ఈ తారీఖు లోపల మిగతా జమ చేయండి, మేము చేస్తాం పలానా తారీఖు నాడు. మన ఆగస్టు 15 లోపల ఏదైతే చేస్తామని చెప్పి చెప్పినరో ఆ పద్ధతుల్లో వెంటనే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఏ తేదీ లోపల వీళ్ళందరికీ మాఫీ చేస్తారో, 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళను ఏ తారీఖు లోపల మిగతాయన్నీ కూడా బ్యాంకులో జమ చేయమని చెప్తున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. ఇది రైతాంగం అందరూ కూడా అడుగుతున్నమాట. దీనికి సమాధానం చెప్పాలని, వెంటనే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీసులలో సరైన రెస్పాన్స్ రానప్పుడు, బ్యాంకులలో కావచ్చు మీరు చెప్పిన అధికారుల వద్ద కావచ్చు రెస్పాన్స్ రానప్పుడు, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారో, ఆ రైతుల విషయంలో ప్రభుత్వం ఇదే పద్ధతిలో దమనకాండను కనుక చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతుల తరఫున ఎటువంటి యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉంది. దేనికైనా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ 17 లక్షలు మిగిలిపోయిందని మీరు చెప్తున్నా, ఇంకా ఎక్కువనే ఉన్నారు బ్యాంకర్ల ప్రకారం, కానీ మీరు చెప్పిన 17 లక్షల మంది ఎవరు మేము ఉన్నామా లేవా అని చెప్పేసి రైతులు కూడా మళ్ళీ గందరగోళంలో ఉన్నారు. మా ఊర్లో అసలే రాలేదు అని చెప్తున్నారు ఒక్కొక్క రైతు. ఇవాళ చూసినాం మనం గట్కేసారి నుంచి 1200 మంది రైతులు ఉంటే సొసైటీలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు అని. అక్కడ అధికారి వాళ్ళు పోతే అసలు ఇంకా మొదలు పెట్టలేదు సొసైటీలకు అని చెప్పిండట. చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా సొసైటీలలో మేము వెళ్ళిన అడిగిన చోట, సార్ మా సొసైటీలో 2000 ఉంటే 300 మందికి అయింది, 400 మందికి అయింది అని చెప్తున్నారు. మా గ్రామంలో 700 ఖాతాలు ఉంటే ఇప్పటి వరకు 150 మందికి అయింది అని చెప్తున్నారు. ఇంకా సొసైటీ లేదు, మొదలు పెట్టలేదు, మొదలు పెట్టడానికి వస్తాయని చెప్తున్నాడట. చెప్పడం ఏంది, ఆయన సాఫ్గా మీడియాకే చెప్పిండు. అంటే ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? మంత్రుల మాటలకి పొంతనం లేదు, అధికారుల మాటలకి పొంతనం లేదు. రుణమాఫీని ఒక గందరగోళం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 17 లక్షల 13 వేల చిల్లర మంది ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన ప్రకారం వాళ్ళ వివరాలను వెంటనే చెప్పండి. ఈ 8 లక్షల మంది ఏదైతే మీరు చెప్పిన ప్రకారం 2 లక్షల పైన రుణం తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఏ తారీఖు లోపల వాళ్ళు బ్యాంకులలో జమ చేయాలనో, ప్రభుత్వం ఏ రోజు తను ఇవ్వాల్సిన 2 లక్షలు జమ చేస్తుందో రైతాంగం స్పష్టతనివ్వండి. రైతాంగం వాళ్ళ వ్యవసాయం పని వదిలిపెట్టుకొని బ్యాంకుల చుట్టూ, సొసైటీల చుట్టూ, ఇతర అధికారుల చుట్టూ తిరిగి అక్కర లేకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పి బాధ్యత మీపైన ఉంది. డేట్ చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉంది. వెంటనే అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ముఖ్యమంత్రి చెప్పిన మాటల అబద్ధాలని, రుణమాఫీ మొత్తం చేసినమనే మాట మాట్లాడితే అది వాళ్ళకి సిగ్గుచేటనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, రైతులపైన పోలీసులు చేస్తున్న దమనకాండను ఆపాలని, వెంటనే దీనిపైన ఒక శ్వేతపత్రం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మొత్తం క్లియర్గా మీరు అనుకుంటున్న ప్రకారం, మీ నార్మ్స్ ప్రకారం, మీ నిబంధనల ప్రకారం ఎంతమంది రైతులు మిగిలి ఉన్నారు, ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాల్సినవి ఉన్నాయి, మొత్తం వివరాలు స్పష్టంగా వెంటనే ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.